బాక్స్ ఎపిసోడ్ కు ప్రతి వారం కూడా కొత్త సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి. బాక్స్ ఎపిసోడ్ ఈ వారం కూడా కొత్త చిత్రాలు రిలీజ్ అయ్యాయి. మైకేల్ చిత్రం రెండు వారాలు బాక్స్ ఎపిసోడ్ దా వసూలు ఎంత అందుకోగలిగింది అనేది ప్రశ్నగా మారింది. ఫస్ట్ డే సందీప్ కిషన్ మైకేల్ చిత్రం 2 కోట్ల గ్రాస్ వసూలును తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ డే 1 బాక్స్ ఎపిసోడ్ దా 5 కోట్ల గ్రాస్ వచ్చింది. మైకేల్ చిత్రం ఒక వర్గానికి బాగా నచ్చిందనే చెప్పాలి. మరి డే 2 బాక్స్ ఎపిసోడ్ దా 50% డ్రాప్ అయింది. అంటే 50% కంటే ఎక్కువగా డ్రాప్ అయితే సినిమా వసూలు అందుకోలేదు. కానీ 50% డ్రాప్ అయింది కాబట్టి సినిమా డీసెంట్ గానే హోల్డ్ చేస్తుందని చెప్పాలి. సినిమాను 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 28 కోట్ల గ్రాస్ వసూలును ప్రపంచవ్యాప్తంగా రాబట్టుకుంటే ఈ సినిమా మేకర్స్ కు లాభాలు వస్తాయి. రెండవ రోజు పరిస్థితి గమనించినట్లయితే డీసెంట్ ఓల్డే కనపరిచిందని చెప్పాలి. వరల్డ్ వైడ్ డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల వరకు షేర్ను 1,30,00,000 గ్రాస్ వచ్చిందని సమాచారం. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద మైకేల్ చిత్రం 9 కోట్ల గ్రాస్ వసూలు అయితే అందుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి సందీప్ కిషన్ బాక్స్ ఆఫీస్ వద్ద మైకేల్ చిత్రంతో అడుగు పెట్టగా ఈ సినిమా మీరు కూడా చూసినట్లయితే మీకు నచ్చిందా లేదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.